కులగణన వెనుకబడ్డ వర్గాల అభివృద్ధికి ఉపయోగమన్న మహేందర్ రెడ్డి వనపర్తల ఉపాధి శిక్షణ కార్యక్రమం విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపి ఈటల పగలు పంతాల రాజకీయ కక్షలతో సాధించేదేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గం మల్లేల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా దారి మళ్లించిందని మండిపడ్డారు. ప్రభుత్వం నవంబర్ 6 నుంచి 30వ తేదీ వరకు కులగణనకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఉద్యోగస్తులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. కులగణన సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కులగణన గణపై అవగాహన కల్పిస్తున్నామంటున్నా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రేవంత్ సర్కారు కులగణనకు శ్రీకారం చుట్టబోతుంది. అయితే ఈ నేపథ్యంలో గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ప్రజల్లో ఒక సన్నిహితం ఏర్పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ సర్కారు ఏ విధంగా అయితే కులగణన చేయబోతుంది కదా, గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతుందండి? గైడ్ లైన్స్ దానికి బీసీ కమిషన్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కమిషన్కి నిరంజన్ గారు అనే ఆయనను కమిషన్ చైర్మన్గా వారితో కలిపి కొందరు సభ్యులను పెట్టేసి ఈ కార్యక్రమానికి దాదాపు 54 అంశాలతో పాటు ఆయా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లకు కూలంకుషంగా ఆ యొక్క కుటుంబ పరిస్థితులు మొత్తాన్ని కూడా ఎవ్రీ వన్ రాయటానికి సంబంధించినటువంటి బుక్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఆ పోయినటువంటి అధికారులు ప్రతి ఇంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక విద్య అన్ని రకాల ఆ కుటుంబానికి బాధ్యుడిగా ఎవరున్నారనేటటువంటి విషయం కూడా, అంటే ఆ ఇంటి కుటుంబాన్ని పోషించుతున్నవాడు భార్య భర్త తండ్ర తల్లుడా అనేటటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఒకే ఇంట్లో ఒకవేళ ఇద్దరు, అంటే అది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయి ఉండి భర్తది ఒక కులము భార్యది ఒక కులం అయితే ఆ రెండు కులాలు కూడా వాటిని మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఇవాళ ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వీటి మీద గైడ్లైన్స్ ఇచ్చింది. కాకపోతే చిన్న చిన్న వాటిని దీంట్లో సవరించుకోవాల్సి ఉందని మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉంది. అవి పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులు ఏవైతే ఇస్తూ ఉన్నాయో సుప్రీంకోర్టు ఇవి ఆ గైడ్లైన్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా అవి చేసిన తర్వాత వాళ్ళతో డిస్కస్ అయిపోయిన తర్వాత 6వ తారీఖు నాడు అనౌన్స్ చేసేటప్పుడు పూర్తి స్థాయిగా ఏమేం చేయాలనేది వాళ్ళు చెప్తారు. అంటే డాక్యుమెంట్ విషయంలో కూడా ఎలాంటి డాక్యుమెంట్ తీసుకోవాలి, అదేవిధంగా గతంలో కూడా ఆ కుటుంబ సర్వే నిర్వహించారు, ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ప్రజాపాలన కూడా నిర్వహించారు, ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంటేషన్ వాళ్ళు అవైలబిలిటీ ఉండాలి, ఒకవేళ కుటుంబంలో ఎంతమంది అక్కడ అవైలబిలిటీ ఉండాలంటారు? కుటుంబంలో ఉండాల్సిన కాదు, ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డుతో సహా వాళ్ళకు ఉన్నటువంటి ఐడి కార్డుతోని ఆ కుటుంబానికి సంబంధించినటువంటిది ఏదో ఒక ఐడి కార్డుతో వాళ్ళు ఖచ్చితంగా రాయించుకోవాలి. ఆ కుటుంబంలో మేము 4 ఉన్నా 3 ఉన్నారనేది ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే అనౌన్స్ చేయాలి, అది చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ప్రతి ఇంటికి ఆ ఊర్లో ఉన్నటువంటి బాధ్యులు అధికారులు కూలంకుషంగా వాళ్ళ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అడ్రస్ మొత్తాన్ని ఆ ఇంటి దగ్గర ఉంటున్నటువంటిది చెప్పాలా, వాళ్ళు వేరే చోట ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మండల స్థాయి నాయకులు కానీ అదే ప్రతి గ్రామంలోకి వెళ్ళేసి వాళ్ళకి ఏమైనా ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా ప్రతి ఇంటికి జరుగుతుందా లేదా ఏమైనా ఇళ్ళు మిస్ అవుతూ ఉన్నాయా, అధికారులు తొందరపాటుగా కొంతమంది రాసుకొని ఇంకా కొంతమంది రాయకుండా పోతున్నారా, లేకపోతే వాళ్ళు ఇంటి దగ్గర లాక్ చేసి ఉన్నటువంటి, లేకపోతే వాళ్ళందరూ పనులకు పోయినప్పుడు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇంట్లో లేరు కాబట్టి మేము రాయలేదనేటటువంటి చెప్తారా అనేటటువంటి అటు అంశాలన్నిటి మీద కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెప్తున్నారో
అవన్నీ జరుగుతున్నాయా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు అన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అవి కూడా మనం గ్రామాలలో చేయాల్సిందిగా డైరెక్షన్ ఇయాల్సిందిగా చెప్తాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ గనుక వస్తే ఒకవేళ 30 తారీఖు తర్వాత గనుక ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మళ్ళీ ఏమైనా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందంట? ఖచ్చితంగా అది రేపు 6వ తారీఖు తర్వాత మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన బీసీ కమిషన్ రేపు 5వ తారీఖు నాడు ఇక్కడికి ఖమ్మము కలెక్టర్ ఆఫీస్ లో కమిషనర్ చైర్మన్ గారు కూడా వస్తా ఉన్నారు. వాళ్ళు దానికి సంబంధించిన అన్నింటినీ కూడా ఇంకా తీసుకుంటున్నారు. అంటే ప్రజల కోరిక మేరకు ఒకవేళ మీరు అడిగినట్టు కనుక ఏమైనా ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే కూడా ఆ నాటి పరిస్థితులను బట్టి అది కమిషన్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయం. ఓకే అండి, అదే ప్రభుత్వం అయితే మాత్రం ఎలాంటి రీషెడ్యూల్ అయినా కానీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అలాంటి ఏమైనా ఇబ్బందులు కనుక ఉంటే మాత్రం చేస్తా అంటున్నారు. అదే కుల్లగన్నానికి సంబంధించి మాత్రము ఇంటి యజమాని మాత్రం ఉంటే సరిపోతుంది, వాళ్ళకి ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు మాత్రం ఉంటే వాళ్ళు కుల్లగన్నకు వచ్చే అధికారికి మాత్రం ఇస్తే మాత్రం సరిపోతుందని దుర్గాప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తో శ్రీధర్ ఖమ్మం నుంచి. వనపర్తి పట్టణంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ఉపాధి అవకాశాలు అనే అంశంపై అవగాహన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యా సాంకేతిక విద్యల్లో ఎంతో ప్రావీణ్యం ఉండి సరైన ప్రోత్సాహం లేక ఎంతో మంది వెనుకబడిపోయారన్నారు. నిరుద్యోగ యువత యువకులకు స్వయం ఉపాధి చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నందుకు పలువురు పారిశ్రామికవేత్తలు సంబంధిత బ్యాంకర్లు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. వారు కల్పించే ఈ అవకాశాన్ని యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గౌరవ మల్లూరి గారి పార్లమెంట్ సభ్యులు ఆయనకు వచ్చిన ఆలోచనలో ఈ కార్యక్రమాలు మన నాగార్జునలో 22వ తారీఖున జరిపించి ఎవరీ అంటే జిల్లాలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ ఇక్కడున్న యువతి యువకులకు శిక్షణ ఇస్తూ ఎంఎస్ఎంఈ కింద కులగణన అణగారిన వెనుకబడ్డ వర్గాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలో బీసీ కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలుగు బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం అందించేందుకు దోహదపడుతుందని చెప్పారు. దళితులు కానీ మైనార్టీలు కానీ అందరికి కూడా మరి బెనిఫిట్ కావాలంటే మరి తొందరగా చేసినట్టయితే ఎలక్షన్లు కూడా అయిపోతాయి. దీని తర్వాత మళ్ళా మండలాల్లో కూడా మరి బీసీ రిజర్వేషన్ కానీ మరి సర్పంచ్ రిజర్వేషన్ కానీ అదేవిధంగా జడిపి రిజర్వేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది మంచి కార్యక్రమం కాబట్టి మరి దీన్ని మరి ఏదైతే మనం అందరం కూడా జాఫర్ గారు చాలా విషయాలు చెప్పినారు. మరి అక్కడ ఏం జరుగుతుంది అంతా కూడా నిజం కూడా వారు కరెక్ట్గా చెప్పారు కాబట్టి మన అందరూ కూడా న్యాయం చేయాలంటే ఈ కార్యక్రమం కూడా తొందరలో కంప్లీట్ చేసుకొని ఎలక్షన్లో పోతాం కాబట్టి మరి ఎలక్షన్లో కూడా మనంతా కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున అన్ని మరి సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ జెడ్పీసీలు అంతా కూడా గెలుచుకోవాలి. మాకు అక్కడ శ్రీధర్ బాబు గారు కూడా అక్కడ మన రంగారెడ్డి జిల్లాలో వస్తున్నారు కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ ఉన్నది. ఈవినింగ్ 5 గంటలకు అక్కడ మెడిచల్ ఉన్నది కాబట్టి అన్ని ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన పార్టీ ప్రెసిడెంట్ అనుమతి తీసుకుని మరి అటెండ్ చేసిపోతా అని చెప్పి వారికి పొద్దుగానే చెప్పినాం కాబట్టి. కీసరగుట్టలో భవానీ శ్రీ రామలింగేశ్వర స్వామిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజందరూ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అధికారులకు ఘన స్వాగతం పలికారు. కులగణనపై సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల డీసీ కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుండి కులగణన కార్యక్రమం చేపడుతుందని చెప్పారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్త వెళ్ళి అమ్మాయి కాంగ్రెస్ పార్టీ సమాచారం సేకరణ చేస్తా ఉంది. ఈ టీఆర్ఎస్ యొక్క కులగల సర్వే కాదు, ఒక్కరో తెలిసింది కాదు. దీనిని రేపు పొద్దున పార్టీకి ఒక ఎక్స్రే డాక్యుమెంట్ లాగా దీని మీద చర్చ చేసుకొని అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఉంది అని మనం మనవి చేస్తా ఉన్నాం. మన బాధ్యత ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా మన వాళ్ళు స్థానికులుంటే తప్పుడు సమాచారం ఇవ్వడానికి భయపడతారు. ఎవరైనా ఏదైనా నిన్న బీసీ కమిషనర్ వస్తే కొంత టీఆర్ఎస్ నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ అంటే మన సొంత తల్లిని అన్నట్టుగా అందరూ కూడా కౌంటర్ పార్టీ అవసరం ఉంది. ఈ వేసుకొని కలుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే, కార్యనిర్వాహక అధ్యక్షుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే, శాసనసభ పక్ష నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యుడే. అందరికీ ఒక పదవి తీసి బీసీలకు ఇవ్వండి, ఒక పదవి తీసి ఎస్సీలకు ఇవ్వండి. నిజంగా
బీసీఎస్సీల పట్ల ఎస్టీ మైనారిటీల పట్ల చిత్తశుద్ధుంటే ముందు అవి ఇవ్వండి. కనీసం బీసీ కమిషన్ అడగడానికి కూడా మరో బీసీ ఎమ్మెల్యే దొరకాలి వాళ్లకు. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోనే తొలిసారిగా రాజమండ్రిలో ఆన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్డీఏ కూటమిగా విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మేము మొదటి రోజు నుంచి కూడా కృషి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో పనిచేస్తాం. మొన్న కూడా మా నాయకులు ఒక స్ఫూర్తి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు, ఐటీ మంత్రి లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా మా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి జాబ్ మేళా పెట్టుకున్నాం. అక్కడ కూడా పిల్లల దగ్గర నుంచి వింటా ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రులు రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బుతోటి వాళ్ళు చదివిస్తే ఈరోజు నిరుద్యోగులకి ఇంతమంది ఉన్నారు అని అంటే ఏంటి, ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న ఆలోచన మాకు అనునిత్యం ఉంటా ఉంది. తప్పకుండా ఈ ఆలోచనతో ప్రభుత్వం యొక్క సహకారంతో రాబోయే రోజుల్లోని అని ప్రజలందరికీ కూడా తెలియచేసుకుంటూ మరొకసారి ఐటీ మంత్రి లోకేష్ గారికి ఈ విద్యా సంస్థకి జూనియర్ కాలేజ్ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి నాయకులుగా. అలాగే భవిష్యత్తులో సమగ్ర కులగణన సర్వేను విజయవంతం చేయాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రణవ్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో పార్టీ డిసిసిల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పారు. కులగణన వలన అన్ని వర్గాల వరకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కులగణన పైన ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ముందుగా చరిత్రల ఎవ్వరి తీసుకోనంత విధంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి ముందుగా దాన్ని అభినందిస్తూ ఇది ఒక రక్షించే విషయమని తెలియజేస్తున్నాం. మరి ఎందుకు తీసుకుంటుంది, కొన్ని ఏళ్ల తరబడి కులాల బీసీలు ఎస్టీలు ఎస్సీలు వాళ్ళకి దక్కాల్సిన అవకాశాలు దక్కలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సబ్ కమిటీ పెట్టి ఈ కులగణన చేస్తుందో దాని నెల రోజుల తర్వాత రానున్న ఎలక్షన్లు కానివ్వండి, దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాంగ బద్ధంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వానికి, అందరికీ వారికి అభినందనలు, మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ఇందాక చాలామంది పెద్దలు చెప్తుండగా రానున్నాయి మీ ఎలక్షన్, రానున్నాయి సర్పంచులు, జడ్పీటీసీలు, కౌన్సిల్ ఎలక్షన్ కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై దాన్ని సక్సెస్ చేసి, ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాపకం తీసుకుంటుంది కాబట్టి మనందరం దానిలో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కళ్ళు నేను పేరు పేరుగా కోరుకుంటూ చివరిగా దీనిపైన చాలామంది వేరే పార్టీ వాళ్ళు కూడా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకంటే ఇక ముఖ్యంగా చెప్పాలంటే మా కాన్స్టిట్యూన్సీలో జోకర్ ఉంటాడు, బేగాని షాదిమే అబ్దుల్లా దివాన్ అన్నట్టు, ఊర్లో పెళ్లికి కుక్కడ అడవిలు అన్నట్టు చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే నేను చెప్పాలి, విశాఖ రిషికొండపై నిర్మించిన భవనాల డ్రోన్ వీడియో బయటకు వచ్చింది. గత ప్రభుత్వం బ్యాంకుల్లో 500 కోట్లకు పైగా ఖర్చుతో విలాసవంతమైన భవనాలు నిర్మించింది. అత్యాధునిక ఫర్నిచర్ కళ్ళు చెదిరిలో ఉన్న సౌకర్యాలను వీడియోలో చూడవచ్చు.
పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజేఎస్ ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. Sneha TV. Please like, share and subscribe Sneha TV.